ప్రణాళికబద్ధంగా చదివి అనుకున్న లక్ష్యం సాధించే దిశగా యువతి యువకులు పట్టు సాధించాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న యువతి యువకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 278 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందని, అందులో నర్సాపూర్ లో శిక్షణ పొందిన వారు ఎక్కువ మంది ఎంపిక అయ్యేలా ప్రయత్నించాలని సూచించారు. నర్సాపూర్ లోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, అందుకు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యేను కోరినప్పుడు ఆయన వెంటనే స్పందించి పూర్తి సహకారం అందిస్తారని తమకు హామీ ఇచ్చారన్నారు. అందుకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తూఫాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జెడ్పీటీసీ బాబానాయక్, నర్సాపూర్ కమిషనర్ చాముండేశ్వరి, నర్సాపూర్ ఎస్ఐ గంగరాజ్, యువతి యువకులు పాల్గొన్నారు. మనకు సీఎం గారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో చెప్పిన రోజు నుంచి ఈ గురించి ప్లాన్ చేస్తూనే ఉన్నాం. ఎలా పోలీస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలా చేయబోతున్నామని ఒక ప్లానింగ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. నేను చెప్పిన ఆ రోజు నుంచి కూడా మన సీఐ గారు లాల్ మదర్ ఫస్ట్ రోజు నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్క విషయం కూడా మనకు అప్డేట్ చేసుకొని, ఎలా ప్లాన్ చేస్తామని కూడా బ్రీఫ్ చేసుకొని, హీ హాస్ అ విషన్. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 200 మెంబర్స్ అయినా మన నర్సాపూర్ నుంచి, నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకురావాలి అని చెప్పి డైలీ బేసిస్ లో ఫాలో అప్ చేస్తున్నారు. ప్లస్ డిఎస్పీ గారు కూడా దానికి అనుకూలంగా గైడెన్స్ ఇచ్చేసి అతనికి చేస్తున్నారు. దీనికి అన్నిటి కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మనకు స్పాన్సర్ చేస్తాము. మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న పిల్లలకి, మేదక్ జిల్లాలో ఉన్న వేకెన్సీకి